మంచి పాయింట్ లేవనితారండి సుధీర్ రెడ్డి గారు. ఎస్ మంచి పాయింట్ ఇచ్చారండి. దీనికి సంబంధించి మరి అరవింద్ గారు ఏం చెప్తారో విందాం. ఎస్ అరవింద్ గారు, అంటే మరి ఏడేళ్ల కాలంలో అక్కడ జరిగింది అభివృద్ధి శూన్యం, సున్నా అంటూ కూడా మరి సదరు మంత్రులే కానీ అదే పార్టీకి సంబంధించిన వారే మరి భావ ప్రకటన చేశారు అంటే మరి ఒప్పుకున్నట్లే కదా, మీరు ఎట్లా ఓట్లు అడుగుతారు అక్కడ మరి అంటున్నారు సుధీర్ రెడ్డి గారు. సార్ ఇవాళ అభివృద్ధి ఏ రకంగా జరిగింది, ఇప్పటి వరకు భవిష్యత్తులో ఏ పద్ధతిలో జరగాలి, ఇవాళటి వరకు ఈటల రాజేందర్ గారు అక్కడ చేసిన అభివృద్ధి ఏంటి అని అంటే పక్కన వాళ్ళకు పోయినటువంటి నిధుల్ని మళ్లింపి చేసి ఆడ అభివృద్ధి జరగలేదు అనేటువంటి మాటని మంత్రులు కానివ్వండి లేకుంటే ఎమ్మెల్యేలు కానివ్వండి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. అవునండి, అంటే రాజీనామా చేయనంత వరకు, రాజీనామా చేయడానికి ముందు వరకు మరి మీ మంత్రే కదా, మీ ఎమ్మెల్యే కదా, కాదంటారా? సార్ నేనేమంటా ఉన్నాను 100% ఇవాళ ఏ పని అయితే ఇవాళ వాక్శుద్ధి చిత్తశుద్ధి కార్యశుద్ధి ఉన్నప్పుడు మేము ఎంత గొప్పగా పోతున్నాం, ఇవాళ రానున్న అంటే ఈ ఇప్పటి వరకు 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గం ఆ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా సక్రమంగా నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గవర్నమెంట్ నిధులు ఇచ్చినప్పటికీ కూడా నిధుల ప్రవాహం గురించి మరి సుధీర్ రెడ్డి గారు ఏమంటారో ఒకసారి అడుగుదామండి. సుధీర్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నా కూడా నిధులు మాత్రమే ఇచ్చామని చెప్తున్నారు అరవింద్ గారు, మీరేమంటారు? అరవింద్ గారు ఒక్క నిమిషం అండి, ఇదేదో ముఖ్యమంత్రి గారు డ్యూటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఓకే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆయన ఇంట్లోకి వెళ్ళిస్తలేడు, వీఆర్ పేయింగ్ ద చార్జెస్ అందుకే వాళ్ళు మాకు నిధులు ఇస్తారు, ఎవరు గెలిచినా గెలవకపోయినా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు. కానీ మీరు ఇప్పుడు మాట మాట్లాడారు మీ వచ్చిన నిధులను డైవర్ట్ చేశాడని, చెప్పండి మీ మంత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి డైవర్ట్ చేశాడో చెప్పమానండి, అధికారం మీరే ఉన్నారు కదా, ఆయన మంత్రి కదా, ఎక్కడ డైవర్ట్ చేశాడు ఎక్కడ పంపించాడు మీరు చెప్పడం లేదు, కానీ సింపుల్ గా అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అని చెప్తున్నారు. అభివృద్ధి మీరు చెయ్యలేదని మహాటంగా ఒప్పుకుంటున్నారు, మీరు అభివృద్ధి చెయ్యలేనప్పుడు రాజేందర్ గారు అభివృద్ధి చేయలేనప్పుడు గెల్లు శ్రీనివాస్ గారు ఎట్లా అభివృద్ధి చేశారు చెప్పండి, ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి ఉప ఎన్నికలు కానీ ఎన్నికలు కానీ టిఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఏ ఎమ్మెల్యే దగ్గర ఏ ఎమ్మెల్యే కూడా ఈ రోజు బాగా బాహటంగా నా దగ్గర అభివృద్ధి జరిగిందని మైకుల ద్వారా చెప్తున్నారు తప్ప పక్కకు వచ్చి ఏం చెప్తున్నారో మీకు మాకు అందరికి తెలుసు. నేను ఏమంటున్నానంటే మీరు ఊరికే ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారా చెప్పండి, ఓపెన్ గా మాట్లాడదాం, మీరు 2,00,000 ఉద్యోగాలు ఇచ్చారు, మీరు ఏం చెప్తున్నారంటే 130,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. నేను అరవింద్ గారు మీకు తెలుసా లేదా నేను చెప్తాను, మీ గంటా చక్రపాణి గారు, గంటా చక్రపాణి గారు మీరు నియమించినటువంటి టిపిఎస్సి చైర్మన్ గారు 31,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు, దాంతో పాటుగా పోలీసులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు 25,000 ఇచ్చారు, టీచర్ గురుకులాల్లో టీచర్ అపాయింట్ చేస్తే 7,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఇంతకు మించి ఈ రాష్ట్రంలో ఒక ఉద్యోగం ఇవ్వలేదు. నేనేమంటున్నా కాంట్రాక్ట్ కింద లేకపోతే అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలని మీరు చెప్తా ఉన్నారు, ఏ ఎవరైనా కనీస విచక్షణ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంట్రాక్ట్ ని లేకపోతే అవుట్ సోర్సింగ్ ని ఉద్యోగాలుగా పరిగణించబడరు, కేవలం కూలీ చేసేటువంటి వ్యక్తులుగానే పరిగణించబడతారు, అంటే వాళ్ళు డైలీ కూలీగానే వాళ్ళకు ఏదో వేతనం ఇస్తారు, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండదు, ఉద్యోగ భద్రత లేనప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులుగా పరిగణించబడరు. గుర్తుపెట్టుకోవాలా, మీరు ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాలు మొత్తం ఈ 7 సంవత్సరాల కాలంలో, మేము 3,00,000 ఈ 130,000 ఉద్యోగాలను తీసేస్తే కూడా ఇంకా 2,00,000 ఉద్యోగాలు ఉన్నాయని విశ్వాల కమిటీ మీరేసిన కమిటీ చెప్పింది. మరి దీనికి మీరు నిరుద్యోగం ఉద్యోగస్తులు ఇచ్చినట్ట, మీరు ఏదో కంపెనీలు వచ్చినా ఈ కంపెనీలో ఉద్యోగాలు చేశారు అంటే మన అమిత్ షా గారు ఉడప్పం చేసుకొని బతకండి, మిర్చి బజ్జీలు వేసుకొని బతకండి, ఒక ఆయన చేపలు పెట్టుకొని బతకండి, చేపలు పట్టుకొని బతకండి, ఒక ఆయన మాంసం అమ్ముకొని బతకండి, ఇవన్నీ ఉద్యోగాలు అనుకుంటారా? ఇదేనా మీరు ఇచ్చే సమాధానం? నేను ఒకటే అడుగుతున్నాను అరవింద్ గారు, మీరు కూడా నక్షత్రాలు లెక్క పెట్టకండి, నక్షత్రాలు లెక్క పెట్టడం కుదరదు, మీరు ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని పథకాలు అమలు అయ్యాయి ఎన్ని పథకాలు కాలేదో మీరు చూడండి, మీరు మీరు జాగ్రత్తగా గమనించండి, మీరు హడావుడి చేసి 2 రోజులు ఆ పథకం మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసి తర్వాత మర్చిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, మేము లెక్క పెట్టగలిగితే మీరు మీకు ఇంకోటి గుర్తు చేసిన 3 ఎకరాల భూమి గురించి మీరు షెడ్యూల్
సభ్యులు శాస్త్రకు సంబంధించినటువంటి 15వ పేజీలో 8వ పేరాగాపు మీ ముఖ్యమంత్రి గారే చెప్పిర్రు. మన ముఖ్యమంత్రి గారే, మీ ముఖ్యమంత్రి గారే, మన ముఖ్యమంత్రి గారే చెప్పిర్రు. మేము మా బైబిల్ కన్నా, మా భగవద్గీత కన్నా, మా ఖురాన్ కన్నా మాకు పవిత్రమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది మా మేనిఫెస్టోనే. దీని రోజు నేను చూస్తాను, దీన్ని అమలు చేస్తామన్నాడు. 15వ పేజీలో 8వ పేరాగ్రాఫ్ లో ఏముందో మీరు చదువుకోండి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిండు సభలో, ఇదే కాదు కరోనా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలుసా, మొట్టమొదటి సభలో, అరే కరోనా రైట్ సుధీర్ రెడ్డి గారు ఇట్లాంటి మాటలు చెప్పండి. అంటే నేను ఏమంటున్నానంటే వారు వారు మనం కరోనాలో ఎంత ఇబ్బంది పడ్డావో తెలుసు. కేవలం ఆరోగ్య విషయంలో మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. ఆర్థిక పరమైన కరోనా వల్ల ఆర్థికంగా చితికిల్లిపోయినా, కానీ ఆరోగ్య విషయంలో మీరు ఏం చేశారు? కనీసం ఒక్క కొత్త బెడ్రైనా వేయగలిగారా ఈ రాష్ట్రంలో? ఎక్కడైనా అంటే హైదరాబాద్ లో మన స్టేడియం ని చేశారు, టీమ్స్ అని పెట్టారు తప్ప గ్రామీణ ప్రాంతంలో లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎక్కడైనా కరోనా పేషెంట్లకు ఒక ఏదైనా న్యాయం జరిగిందా? ఆరోగ్యశ్రీలో పెడితే ఫ్రీగా వచ్చేది కదా. యశోద లాంటి హాస్పిటల్స్ లేకుంటే అపోలో లాంటి హాస్పిటల్ మా రక్తాన్ని పీల్చేశాయి కదా, దాన్ని ప్రజలు గమనించాలనుకుంటున్నారా? ఏ రకంగా వైద్య రంగం, విద్యా రంగం, ఆర్థిక రంగం, ఏ రంగాన్ని కూడా ముందు పోయిందా? 4 లక్షల కోట్ల రూపాయలు. రైట్ సుధీర్ రెడ్డి గారు, మరి అరవింద్ గారు, అరవింద్ గారు ఏం సమాధానం చెప్తారో విందామండి. ఎస్ అరవింద్ గారు, మరి మీరేమంటారండి వీటికి సంబంధించి? సుధీర్ రెడ్డి గారు మరి చెప్పారు, మరి కొన్ని విషయాలను బయటికి తీసుకోవడం జరిగింది, లేవనెత్తడం జరిగింది, మరి మీరేమంటారు అరవింద్ గారు? అక్కలు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఎవరి వైపు ఉన్నారు అంటే తప్పకుండా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితేనే శ్రీరామ రక్ష, మేము టిఆర్ఎస్ పార్టీ వెంటనే ఉంటాము అనేటువంటి స్పష్టమైనటువంటి వైఖరితో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రేపు జరగబోతున్నటువంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా ఇవాళ అక్కడ కాంగ్రెస్ అయితే డిపాజిట్లు కూడా రాలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీకి ఇవాళ సిలిండర్లు మొక్కి మేము టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేస్తాము అనేటువంటి దాంట్లో ఇవాళ మొన్న బతుకమ్మ సందర్భంగా ఎవరు పూలతో బతుకమ్మలు ఆడలేశారు, సిలిండర్లను పెట్టుకుని బతుకమ్మలు ఆడినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవాళ మాకు 20 సంవత్సరాలుగా మాకు కారు గుర్తు అంటేనే మాకు అది, మేము కారు గుర్తుకే తప్పకుండా ఓటు వేస్తాం, మాకు వేరే వ్యక్తి అవసరం లేదు, మాకు కేసీఆర్ గారు అయితే మాకు శ్రీరామ రక్ష, మా బిడ్డ, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి బిడ్డ అనేటువంటి దాంట్లోపల ఇవాళ ఏ నలుగురు కలుసుకున్నా కూడా ఈ చర్చ మాత్రం హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమైంది సార్. ఎవరెన్ని మాట్లాడుకున్నా సరే వాళ్లకు పార్టీ ద్వారా మేము ఉంటాము, మేము పోటీ ఇస్తాము అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మేమే గెలవబోతున్నాం, మో చేతుల బలం ఉంటే మొండి కొడవలు కూడా దేవుతుంది కాబట్టి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అక్కడ గెలవబోయేది గెల్లు శ్రీనివాస్ గారు భారీ మెజార్టీతో ఇచ్చి కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీకి బహుమతిగా గెల్లు గారిని ఇవ్వబోతా ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు సార్. రైట్, మరి అరవింద్ గారు దీనికి సంబంధించి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారండి మరి సుధీర్ రెడ్డి గారు, అంటే మేము గెలుస్తున్నాం, మేము గెలవబోతున్నాం, మరి మొండి చేయి అయినప్పటికీ మొండి చేతి బలంతో మరి మొండి కత్తినైనా సరే మేము పనిచేయించగలం అంటున్నారు. ఎస్ సార్, ఇవాళ నేను ఏమంటా ఉన్నాను అంటే కాంగ్రెస్ పార్టీ ఏమి చెప్పి ఓట్ల దగ్గరికి పోతుంది, బీజేపీ ప్రతిపక్ష నాయకులు వీళ్ళిద్దరు కూడా ఏమని చెప్పి జనాలకు వారిని అడుగుదామండి. ఎస్ అరవింద్ గారు, వారిని అడుగుదాం. ఎస్ సుధీర్ రెడ్డి గారు, మరి మీరేమంటారండి ఏమి చెప్పి ఏమి అడిగి మీరు ఓట్లు వేసుకుంటారు వేయించుకుంటారు అంటూ అంటే కొంచెం సామర్థ్యలు చెప్పారు. ఓకే, మొండి చేయకుంటే మోచేతుల బలం ఉంటే మొండి కత్తి కూడా తిరుగుతుంది అని, అదే మాకు మోచేతులనే బలం ఉంది, మొండి కత్తితోనైనా కొట్టగలుగుతాం, మీరు అది వదిలిపెట్టేసండి. నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏ నోట ఏ నలుగురు విన్నా ఇదే మాట్లాడుకుంటారు, ఏ నోట విన్నా ఇదే ఉంది, ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల బాగా విశ్వాసం ఉంది, ఇది కాదు కదా నేను అడిగేది ప్రశ్నలు. ఉద్యోగం గురించి ఏం చేశారు, ఆర్థిక రంగాన్ని ఏం చేశారు, 4 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది కదా, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి దాని మీద చర్చ పెడితే, దాని మీద చర్చ ఇప్పుడు పెట్టినా ఈ జూమ్ లో పెట్టినా కూడా నేను రెడీగా ఉంటాను. మనం సమస్యల మీద మాట్లాడుకోవాలి, విశ్వాసం మీద కాదు. నాకు ఆయన మీద విశ్వాసం ఉంది కాబట్టి ఆయన గెలుస్తారు కాబట్టి ఇదే చర్చ కాదు కదా. మనం
మీరే మీ స్వయంగా మీ మూడు నెలల క్రితం మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజేందర్ గారు, మంత్రి రాజేందర్ గారు నేను అభివృద్ధి చేయలేకపోయినానని చెప్తున్నారు. దీనికి టిఆర్ఎస్ పార్టీ బాధ్యత వహిస్తుందా లేదా, ఇది మొదటి ప్రశ్న. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడుగా, రెండో కుడిభుజంగా ఉన్నటువంటి, నా కుడిభుజం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు వారిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చి విడిపోయి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆయన ఎందుకు రాజీనామా, ప్రజల కోసం రాజీనామా, ఆ ప్రజల కోసం చేయనటువంటి రాజీనామాను ప్రజల మీద పెట్టి ఈ రోజు ప్రజాధనాన్ని, ఒక ఎన్నిక కావాలంటే మన ప్రభుత్వాలకు ఎంత ఖర్చు అవుతుంది, సరే వ్యక్తిగతమైన ఖర్చులు పక్కన పెడదామండి, అసలు ప్రజలకు ఎంత ఖర్చు అవుతుంది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇది ఇది నేను నేను ప్రజా సమస్యలను మాట్లాడుతుంటే వారి నమ్మకం విశ్వాసం ఏ నోట విన్నా వాళ్ళే వారికి చర్చించుకొని అండి, తప్పేమి లేదు, మంచిదే, ఎవరు గెలిచారు ఎవరు ఓటు పత్రం నేను మాట్లాడలేదు ఈ రోజు నేను ఇక్కడ. కానీ ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు ఇన్ని రోజులు అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అదే విధంగా ఉన్నాయని ఇన్ని రోజులు పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులే చెప్తా ఉన్నారు కదా. దీనికి దీనికి ఎవరు సమస్య చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, జవాబు చెప్పాల్సినటువంటి జవాబుదారం ఎవరిది, వాళ్ళదే కదా. అభివృద్ధి చేయలేనటువంటి పార్టీ, అభివృద్ధి చేయలేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఇరు పార్టీలు చెప్పాలి మేమేమడుగుతున్నాము. మేము ఇవే ప్రశ్నలు సమాజం ముందు పెట్టదలుచుకున్నాం, ఇవే ప్రశ్నలు ఓటర్లను అడుగుతాం. అయ్యా ఇన్ని రోజులు ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా, ఇన్ని రోజులు ఉన్నటువంటి వ్యక్తి అభివృద్ధి చేయలేదు, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి స్వయంగా గంగుల కమలాకర్ గారు వచ్చి ప్రకటించారండి అసలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, విచిత్రం అసలు వాళ్ళకు, మరి వాళ్ళ వాళ్ళు ఏం ఆలోచించి చెప్పారో తెలియలేదు. కానీ ఇప్పుడు మేము 250 కోట్లు శాంక్షన్ చేస్తున్నాం, 10 కోట్లు శాంక్షన్ చేస్తున్నాం, ఇప్పుడు అభివృద్ధి చే పేరు మీద అభివృద్ధి చేస్తున్నామని ప్రకటనలు చేస్తా ఉన్నారు. అంటే నిజంగా చెప్పండి, ఆ ఈ ఈ ఏడు ఏడు టర్ములు గెలిచిన, 6 టర్ములు గెలిచినటువంటి రాజేందర్ గారు అభివృద్ధి చేయకపోతే ఇవాళ గెలిచి మాత్రం ఏం చేస్తారు, ఇక్కడ గెలిచింది అంటే మనకు తెలుసండి ఇదన్నీ ఏది దీనికా ఒకరోజు అవే సుల్తాన్ లే వీళ్ళంతా గెలిచిన రోజు వేదిక మీద కనపడతారు, ఇక గెలిచిన తర్వాత వారు ఎక్కడ కనపడతారో వారికే తెలియదు. ఎందుకంటే గతంలో చాలా మందిని చూసినాం, భగత్ గెలిచాడు ఆ హుజూర్నగర్ లో, ఏమో ఎక్కడున్నాడు మీకు కనిపించారు ఎప్పుడైనా, అంటే వాళ్ళ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు, బ్రహ్మాండం చేస్తున్నారు వీళ్ళంటారు అంతే. మాకు మనకు మనం సమాజంలో మనం కూడా తెలంగాణలో బతుకుతున్నటువంటి తెలంగాణ బిడ్డలే కదా, ఏం జరుగుతుందో తెలియనటువంటి అమాయకులం కాదు కదా. నేను అదే అడుగుతున్నాను, మీరు సమస్యను మాట్లాడకుండా కేవలం మేము అవునండి ఉద్యోగుల పట్ల మాట్లాడండి, పిఆర్సీ ఇచ్చారు ఎన్ని వేలు, అసలు పిఆర్సీ ప్రకటించి ఎన్ని వేలు తెలుసా మీకు, ఉద్యోగులు ఉద్యోగస్తులు ఎంత మంది నిరుత్సాహంగా ఉన్నారో తెలుసా మీకు, అసలు పిఆర్సీ ప్రకటించిన తర్వాత గురుకులాల్లో పనిచేసేటువంటి విద్యార్థులకు ఉద్యోగస్తులకు పిఆర్సీ అమలు చేయడం లేదండి. ఇది ఇటువంటి ప్రజా సమస్యలు మేము మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం, విద్యార్థుల మీద ఉన్నటువంటి సమస్యలు మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం, తల్లిదండ్రులకు సమస్యలు ఉన్నాయి, ఉద్యోగాల పట్ల సమస్యలు ఉన్నాయి, అసలు సమస్యలు లేనటువంటి మీరు వరేస్తే ఊరి అన్నారు, మేమన్నామా వరేస్తే ఇప్పటి నుంచి ఉరి పెట్టుకున్నట్టే అసలు దీన్ని ప్రభుత్వం కొనది కాక కొనదని ఎవరు ప్రకటించారండి, ముఖ్యమంత్రి గారు ప్రకటించలేదా, దాని మద్దతు ధర ఇచ్చారా ఇప్పటికైనా, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి కదా, ప్రకటించిందా, ప్రకటించలేదు కదా. అంటే ఎక్కడ చూసినా మాయమాటలు చెప్తారా తప్ప అసలు విషయాన్ని పక్కదో పట్టించే. ఓకే సుధీర్ రెడ్డి గారు, మరి వీటికి ఏమంటారో మరి అరవింద్ గారు ఏమంటారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దామండి. ఎస్ అరవింద్ గారు, మరి దీనికి సంబంధించి మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు మరి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ఇతర నాయకులు కూడా మాయమాటలు చెప్తున్నారు, ఉన్న సమస్యలను పక్కన పెడుతున్నారు, ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు అంటూ సుధీర్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ, మీరేమంటారు దీనికి? సార్ మాయం ఏం చేసినాం, మంత్రం ఏడేసినాం సార్. ఇవాళ ఏ పథకం ప్రారంభించినా ఆ పథకం జనాల ముందలనే పెట్టినాం, ఏది ప్రగతి బాటలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సమితి ముందుకు పోతా ఉంటే ఇవాళ వీళ్ళకు ఎందుకు ఇంత కనలమంట సార్? ఇవాళ రైతు బంధు ఇచ్చి రైతులకు బంధువు అయిపోయిండు కేసీఆర్ గారు, ఇవాళ దళిత బంధు ఇచ్చి దళితులకు బంధువు కాబోతున్నాడు కేసీఆర్ గారు. ఇక మనము మనకు ఇక మనకు నౌకలు ఉండవు ఈ రాష్ట్రంలో, మనకు అది ఉండదు అనేటువంటి ఆలోచన లోపల వీళ్ళు రకరకాల మాటలు, వీళ్ళ మాటలు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు సార్. ఇవాళ కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ మనకు మన తెలంగాణ రాష్ట్రానికి పూర్వం 2014 పూర్వం తెలంగాణ రాష్ట్రం ఏ పద్ధతిలో ఉంటే ఇవాళ ఏ పద్ధతిలో ఉందో
బేరేజ్ వేసుకుంటా ఉన్నారు సార్. స్వాతంత్ర 75 సంవత్సరాల నుంచి అధిక కాలం పరిపాలించింది వీర్లేగా సార్. ఒకవేళ వీర్లే చేసి ఉంటే ఈ చర్చ గాని ఇవన్నీ గాని ఇవి మనం ఎందుకు పెట్టుకునేటువంటి వాళ్ళం సార్? అవసరం మనకు ఎందుకు ఉండేది? ఓకే అరవింద్ గారు, అరవింద్ గారు మీ ప్రశ్నకి మరి సుధీర్ రెడ్డి గారు ఏం చెప్తారో చూద్దాం. ఏమండి మరి కాంగ్రెస్ పార్టీ కదా ఎక్కువ రోజుల పాటు పరిపాలన చేసింది, మరి మీరు చేసింది ఏంటి అంటూ అరవింద్ గారు చెప్తున్నారు. ఆయన ఊరికే వేగ్గా మాట్లాడేస్తున్నారు. 70 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత 17,000 కోట్ల మిగులు పడితే ఈ రాష్ట్రం వచ్చింది. ఇలా 4,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిర్రు. రాష్ట్రం అప్పు చేస్తే బాధితులు ఎవరు? ప్రజలే కదా. వారు కడుపులో పుట్టబోయే పిండాన్ని కూడా 1,00,000 రూపాయలు అప్పు చేశారు. అధిక ధనిక రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అంటారు. ధనిక రాష్ట్రం ఎప్పుడైతుంది అంటే మిగులు ఉంటేనే ధనిక రాష్ట్రం అవుతుంది. ఈ తెలంగాణ ఇచ్చిన తర్వాత 70 సంవత్సరాల కాలం పాటు ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒప్పజెప్పి బంగారుపల్లెంలో ఒప్పజెప్పి పెడితే ఇవాళ దాన్ని అప్పుల తెలంగాణగా మార్చేశారు. మీకు ఆయన అరవింద్ గారికి ఒక చిన్న సబ్జెక్ట్ వారికి ఎప్పుడైనా గుర్తుంటే చెప్తాను నేను. అయ్యా మీకు మీరు మొన్న వ్యవసాయ శాఖ ఒక నివేదిక ఇచ్చింది, మీరు చదువుకోండి కావాలంటే. ఈ రాష్ట్రంలో 26 లక్షల పంప్ సెట్ల మీద 48 లక్షల ఎకరాలకు నీటి పారుదల జరుగుతా ఉంది. ఇంకొక 7 నుంచి 8 లక్షల ఎకరాలు ఇప్పుడు వరేస అంటే మొత్తం 56 లక్షల వరి పండుతుంది. 56 లక్షల ఎకరాల్లో వరి పండుతుంది. 26 లక్షల పంప్ సెట్ల మీద ఉచిత కరెంటు ఇస్తూ, అది గుర్తుపెట్టుకోండి, ఉచిత కరెంటు విద్యుత్ అమలు చేస్తున్నాం. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకం. ఆ పంప్ సెట్ల మీద 48 లక్షల ఎకరాలకు నీరు అందుతూ సాగు చేస్తున్నారు. 8 లక్షల ఎకరాలకు పంట కాలువల ద్వారా నీరు వస్తున్నాయి అని చెప్పారు. మేము కట్టినటువంటి నాగార్జున సాగర్ లో, మేము కట్టినటువంటి శ్రీశైలంలో, మేము కట్టినటువంటి కోయిల సాగర్ లో, మేము కట్టినటువంటి నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల సాగర్ కానీ, ఇట్లాంటి ఏఎంఆర్ ప్రాజెక్ట్ కానీ, ఇట్లాంటి ప్రాజెక్టుల ద్వారా ఒక 8 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది అని వాళ్ళ నివేదిక ఇచ్చారు. మరి ఈ కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ పోయినాయా? ఈ కాళేశ్వరం నుంచి ఒక్క 100 ఎకరాలకైనా నీళ్ళు వచ్చినాయా? ఇప్పటి వరకు రాలే కదా. కానీ 2 లక్షల కోట్ల రూపాయలు దాని మీద ప్రజాధనం వెచ్చించారు. అప్పు తెచ్చినా ఎవరు తెచ్చినా ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రి అయినా ఇంటి ఖర్చులు చేయరు. కేవలం మనం కట్టినటువంటి ట్యాక్స్లో లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పి అప్పులు తెచ్చడం ఇవే కదా. 2 లక్షల కోట్ల రూపాయలు ఇలా ఆ ప్రాజెక్ట్ మీద అప్పు తెచ్చారు. ఆ డిపిఆర్ ఎక్కడుందో మీరు ఒకసారి చదువుకోండి, డిపిఆర్ డీటెయిల్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చదవండి. ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు అవుతుందని అందులో రాశారు. రైతుల దగ్గర వసూలు చేయాలని రాశారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే దానికి వచ్చే కరెంటు బిల్ ఎంత, దాని మీద సాగుదల ఎంత, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చర్చ పెట్టుకుంటే మనం కూడా చర్చ చేద్దాం. ఈ సందర్భం కాదు కాబట్టి టూకీగా చెప్పి వదిలిపెడుతున్నాను. మీరు కాళేశ్వరం పేరు చెప్పి ఒక్క ఎకరాన్ని కూడా ఈ రోజు వరకు నీళ్లు రాలే గుర్తుపెట్టుకోండి. కానీ అది ప్రచార ఆర్భాటం చేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నాను, ప్రజా సమస్యలు మాట్లాడితే మీ మేము చెప్తే ఎవరు వింటారు? ఎవరు ఇన్నా వినకపోయినా మీరే తింటారు కదా అరవింద్ గారు. మీరు వినండి, మీరు చర్చ చేయండి, మీ పార్టీలో మీరు మాట్లాడుకోండి. మీ పార్టీలో ఏంది వీళ్ళు ఇట్లా అంటున్న నిజమా కాదా అని అడగండి. కేవలం మా మీద నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారికి విజన్ ఉంది, ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా మాట్లాడతారు, ఎది ప్రజలతో మీ అందరిలాగానే నీలాగానే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మాకు తెలుగు భాష మీద పట్టుంది, 4 పద్యాలు చెప్తాం, ఇదంటే కడుపు నిండదండి, ఇదంటే ప్రజా సమస్యలు తీరవండి, నిరుద్యోగ సమస్య తీరదండి, ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యలు తీరవండి. రోజు రోజుకు ఆర్టీసీ ఏమవుతుందో చూస్తున్నారు కదా, విద్యుత్ సమస్యలు ఎన్ని ఉన్నాయో చూశారు కదా, విద్యుత్ ఉద్యోగుల పట్ల వారు వ్యవహరించినటువంటి తీరును చూశారు కదా. ఒక రోజు పిలిచి భోజనం పెట్టి బ్రహ్మాండమైన ముచ్చట చెప్పి అహో అహో అనిపిస్తే తర్వాత సమస్యలు తీరకుండా ఉండవు. ఇలా ఆర్టీసీ పరిస్థితి ఎంత అధ్వానంగా అయిందో, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పరిస్థితులు ఏందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోమని నేను కోరుతా ఉన్నా. ఇవన్నిటిని కూడా హుజరాబాదు ప్రజలకు వివరించదలుచుకున్నాం, చెప్పదలుచుకున్నాం. వారి పట్ల మేము మా వైఖరి కూడా, మేము ఏం చేయగలుగుతామో, మేము మా అధికారంలోకి వస్తే మేము ఏం చేయగలుగుతాం కూడా చెప్తాం. అందుకే మా బల్మూరి వెంకట్కి చేతి గుర్తు మీద ఓటేయమని గతంలో వేసినటువంటి వ్యక్తులందరినీ కూడా మేము అడుగుతా ఉన్నాం. మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడమంటున్నాం. మాటల ప్రభుత్వం కాదు మాది, చేతల ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, మాయమాటలు చెప్పేటువంటి టీఆర్ఎస్ పార్టీకి, అధిక ధరలు పెంచే బీజేపీ పార్టీకి ఇక్కడ పోటీ జరుగుతూ ఉంది. వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, ఎంత ఎంత సమర్థవంతంగా పనిచేయగలుగుతాడు అని కూడా చూడమంటున్నాం. మా విద్యార్థి నాయకుడికి ఓటేయమని మాత్రం మేము కోరుతా ఉన్నాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.